తెలంగాణా కేసీఆర్ కుటుంబం మొత్తం ఎవరు ఏరియోర్గా నిధులు ఇయ్యరా కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ రోడ్ ఎట్లున్నాయి మన పీపుల్ బార్ రోడ్ పోయగూడ రోడ్ ఎట్లుంది మీరు మన మీరు మీరు వస్తారంటే తీసుకుపోతే వస్తారా అరే భాయ్ జాగ్రత్త నువ్వు సిద్ధిపేట సిరిసిల్ల పోయా వంద మంది మహిళలు తీసుకొని 10 బస్సులలో తీసుకుపోతా 10 బస్సులు సిద్ధిపేట పోదాం సిరిసిల్ల పోదాం గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయి గవర్నమెంట్ హాస్టల్ ఎట్లున్నాయి అక్కడ రోడ్ ఎట్లున్నాయి అక్కడ రోడ్ ఎట్లున్నాయి మరి మునుగోలు ఎట్లున్నాయని చెప్పారు చూసేద్దాం వస్తారా మరి నువ్వు ఎమ్మెల్యేగా మరి మన గురించి మనం కొట్లాడొద్దా కొట్లాడదా పిల్లలు గెలిపించరు ఆయన ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే పార్టీ వేరైతే ఏమవుతుంది మన ప్రజలం లేదా మన బాధలు లేదా మన ప్రాంతంలో ఇల్లు లేని లేదా కష్టాలు ఉన్న పేదలు లేదా మరి నేను అడగద్దు నా బాధ్యత కాదా మూడేళ్లు మొత్తుకోని 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 బిడ్డ నేను ఒక పదవి కోసం స్వార్థం కోసం ఉంటే నీకు భయపడి ఇంత కూర్చోను నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రతిపక్షం లేకుండా చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసినావుగా మా మునుగోడు సత్తా ఏంటో మీకు చూపిస్తా అని చెప్పి రాజీనామా చేసి యుద్ధం ప్రకటించిన తప్ప తప్ప ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ రాలే వచ్చిందా మరి నా రాజీనామా చెప్పకు ఊరుకో ఎమ్మెల్యే లేదు మంత్రులు వస్తలేరు మూటలు తీసుకొస్తలేరు మూటలు మూటలు తాగిపిస్తలేరు పరిశీలిస్తామంట లేరు ఎందుకు వచ్చింది బాధ కాలికలే మా మహిళల ఇప్పుడు ఒంగోలు దండం పెడుతున్నట సలాం పెడుతున్నట నీకు ఏది కావాలంటే చెప్పిస్తా ఉంటున్నట నీకు బీరు బిర్యానీ కాదు కావాలంటే నేనే వినిపిస్తామంటున్నట్టు కాదు అలా బతుకు పాడు కదా ఆ బతుకు చెడట్లేదంటే సిగ్గు శరం లేకుండా రాజకీయం బతుకు పట్టించి ఊళ్ళలో నీళ్ళని 50,000, 10,000, 20,000 పొరవాళ్ళకైతే ఒక్క ఊర్లో మన మల్లారెడ్డి మంత్రి వచ్చి 200 మంది గూగుల్ పే చేసినంత రాత్రి మంత్రి ఏమంటే తాకుండా దొరికింది కదా తాగి వీడియో రే తాగితే తప్ప అని అంటున్నాం అన్నయ్య ఒక మంత్రి ప్రచారానికి వచ్చి బాటిల్ తీసుకొని ఓట్ల కోసమని సీసాల వైపు మందు పోతున్నాడు సిగ్గు అంతకంటే ఎక్కువ ఉందా మంత్రి పని విజయుడు అభివృద్ధి సాగరికి చేయకపోతుంది అప్పుడు అప్పుడు మా అభివృద్ధి సాగరించి మునివారు మాకు డెవలప్మెంట్ సాగరిస్తే మేము రాజీనామా పేరునికి గట్టిపెట్టకపోయా అది మాట్లాడిస్తే ఈ గట్టిపెట్టకపోయా ఎన్నుకున్న ప్రజల్ని నాకు అపాయింట్మెంట్ చేయలేదు నన్ను అవమానిస్తే మేము అందరినీ అవమానించినట్టు కావా అవునా పెన్షన్ ఇచ్చిందా అప్పుడు మన దగ్గర రాజధాని దేశం ఇయ్యరే ఇచ్చిందా రేషన్ కార్డు గొట్టుపై మండలం రోడ్ డెవలప్మెంట్ పైసలు పెందుకు వస్తున్నాయమ్మా అంటే నేను మీరు గెలిపించిన నమ్మకంతో మీ పదవి నుండి చేయలేని పని రాజీనామా చేస్తే దెబ్బకు దిగొచ్చిందా లేదా ప్రభుత్వం ఈ ప్రభుత్వం దిగొచ్చిన వాళ్ళు భారతదేశం మొత్తం పెట్టుబడి లేస్తే ఎవరికి చూస్తుంది ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు మనుషులు పెద్దవాళ్ళు కలిస్తే మునిగేడు 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 ఏ టీవీ పెట్టిన ఏమొస్తుంది సోషల్ మీడియాలో ఏమొస్తుంది ఇప్పుడు మీ మునిగేడు ప్రజలు ఏం చేస్తారు మునిగేడు ప్రజలు గౌరవంగా మీ మునిగేడు ప్రజల గౌరవం పెంచినా లేదా మీ మునిగేడు బిడ్డగా మీ గెలిపించే బిడ్డగా ఆ 12 మంది ఎమ్మెల్యే నెంబరు అమృతమైనది నీ అమృతమైందా నేను ఏం చెప్పినా నా ప్రాణం పోయినా నా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు పదవిలో ఉండి న్యాయం చేయలేకపోయినా అవసరమైతే పదవి త్యాగం చేసి ప్రభుత్వాన్ని ప్రజల మునుగోడు ప్రజల దగ్గర తీసుకొస్తా అని చెప్పిన చిత్రాలు ఇప్పుడు ప్రభుత్వ మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు మొత్తం మునుగోడుకు రాలే ప్రపంచం అంతా టీవీలలో మునుగోడు కోసం చెప్తలేరు ఎక్కడికి వెళ్ళొచ్చింది నేను నిర్ణయం చేసుకున్నా నా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా 3.5 ఏళ్ళు ఆవేదన చెందిన కష్టాల్లో ఉన్న కన్నీళ్ళ ఉన్న పేదవాళ్ళకు మానవతతో సొంతంగా డబ్బులు ఇచ్చిన ఇయ్యలేదా నన్న కోయలగూడెం కాదా అయ్యేమి ఒక పిల్ల ఆయన పడిపోయింది
నేను మునుగోడు పోయిపోతుండగా వలిపోయింది. నారే ఏదో గుద్దిపోయింది, గిలగిల కొట్టుకుంటుంది. కారు ఆపిన మీ బాబు సమంత్రి గారికి కారు ఇస్తానుకుంటున్నంట. కారు ఆపి తీసుకున్నా. నా ఎంత కారు, నా మూడు కార్లు ఉంటే ఒక కారు తిని ఎమ్మటే దాంట్లో ఎక్కించినా ఎంసేవ ఆఫీస్లో తీసుకపోయి నా మనిషి ఆ ప్రాణం పోతే ఆ నిమిషంలో నువ్వు తీసుకపోతే 108 వస్తలేదు. ఆ ప్రాణం బతికే పోతే భార్య పిల్లలు రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళ తల్లిని పడతారు. నాకు తెలుసు వాళ్ళ భార్య ఏంటని, వాళ్ళ తల్లి ఎంత బాధపడతారు నాకు తెలుసు. వెంటనే ఒక మానవత్వంతో నెమ్మది పంపించేసిన నా పిల్లలు చెప్పిన వాళ్ళు వచ్చినాక ఆలోచించొద్దు ఎన్ని లక్షలైనా పర్వాలేదు బతికే అని చెప్తే 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బతికించి పంపించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మా సోదరుడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా మా డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, మునుగోడు నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ అడ్డ. మునుగోడు నియోజకవర్గంలో ఎవరికన్నా ఓటు అడిగే హక్కు ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇక్కడ కరెంటు దగ్గర నుంచి, రోడ్డు దగ్గర నుంచి ఏ చిన్న ఇల్లు కానీ బడి కానీ ఏది వచ్చినా తెచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కృష్ణా జలాల కోసం, ఇక్కడ కృష్ణా జలాలు మొట్టమొదటిసారి మన దగ్గర ఫ్లోరైడ్ సమస్యకి విరుగుడుగా తీసుకొచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గం 1967లో మొదలైతే అప్పటి నుంచి మీకు నాయకుడుగా ఎమ్మెల్యేగా ఉన్న మీ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి చేసిందన్న విషయం మీ అందరు చెప్తారు. ఆయన బిడ్డగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చాలా గర్వంగా మీ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చేసింది మేము, అభివృద్ధి చెయ్యబోయేది మేము అన్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాము. మనము 2014లో టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిందంటే నమ్మి ఆ రోజు ఓటేసి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాం. ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే మన నియోజకవర్గానికి, నాంపల్లి మండలానికి ఏమన్నా అభివృద్ధి జరిగిందా చెప్పండి. ఎవరికన్నా ఒక కొత్త ఇల్లు వచ్చిందా? ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చినాయా? కొత్తగా ఇక్కడ ఏదన్నా ఒక పథకం తీసుకొచ్చి పెట్టిందా? ఏం పెట్టలేదు. ఇక్కడ ఉన్న నా యువ సోదరులు అందరూ చదువుకొని ఈరోజు ఉద్యోగాలు ఏవని అడిగితే కనీసం ఒక్క ఉద్యోగం, ఒక్క ఉపాధి కూడా కల్పించని ప్రభుత్వం ఏక ప్రభుత్వం అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆయన అవినీతికి మారుపేరుగా మారి మన మునుగోడు నియోజకవర్గంలో కొంచెం కూడా అభివృద్ధి ఎక్కడ చేయలేదు. కేవలం కొంతమంది ఆయన నమ్మిన వాళ్లకు మాత్రమే కాంట్రాక్ట్లు ఇచ్చి ఆయన నచ్చనోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళను తొక్కి పడేసిండు. ఆయన సంగతి మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఆ తర్వాత ఆయన పద్ధతి చూసే ఆయన నొద్దని 2018లో నాకు రావాల్సిన టికెట్ని కొట్లాడి తీసుకున్నా కానీ మన అభివృద్ధి, మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్న కోరికతోటి వచ్చి ప్రచారం చేస్తే, రాజ్ గోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఆయన చేసింది ఏంది? మన ఓట్లను 22,000 కోట్లకు తాకట్టు పెట్టి అమ్ముకున్నాడు. మన నమ్మకాన్ని బొమ్ము చేసిండు. ఈరోజు కనీసం ఒక్కసారి కూడా ఒక్క గ్రామానికి వచ్చి మీ కష్ట సుఖాలు అడగలేదు. ఈరోజు మన ఇంటిని మనం చక్కబెట్టుకుంటాం, పక్కింటోడు వచ్చి మన ఇల్లు చక్కబెట్టాడు. ఈరోజు మనకు ఎన్నికలు తెచ్చిండు కానీ ఆయననే ఇక్కడ ఓటయ్యాడు, ఎందుకంటే ఆయనకు ఓటే లేదు. ఆయన మన ప్రాంతం ఓడే కాదు, అయినా కానీ నమ్మి ఓటేస్తే ఈరోజు మనకు ఒక తన్నుదన్ని ఈరోజు బయటపడ్డాడు.
మళ్ళా ఏ మొహం పెట్టుకొని వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాడో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా మీ ఊరికి వస్తాడు, మీ ప్రాంతానికి వస్తాడు, మిమ్మల్ని మళ్ళా ఓట్లు అడుగుతాడు. ఆ రోజు మీరందరూ ఏం సమాధానం చెప్తారో మీరే ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళా వచ్చే దేనికి వస్తారు? ఈ పార్టీ ఆ పార్టీ రెండు అధికారంలో ఉన్న పార్టీలు. ఒక్క ఆడపిల్లను నేను ఇక్కడ మా సోదరులు మా అధినేత్రి సోనియా గాంధీ గారు నమ్మి నన్ను ఇక్కడ ఒక అభ్యర్థిగా పెడితే ఒక్క ఆడపిల్లను ఓడగొట్టనికే ఈ పార్టీ ఓడో ఒక 100 మంది ఎమ్మెల్యేలని మంత్రులను పట్టుకొచ్చిండు. ఇంకో పార్టీ ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోలేదని ఢిల్లీకి వెళ్ళి కూడా నాయకుల్ని దింపుతుంది. అంటే ఒక్క ఆడపిల్లను ఓడించాలంటే వాళ్ళకి ఇంతమంది బలం ఎంకలుందంటే వాళ్ళ అభ్యర్థులు ఎసంటోళ్ళో మీరే ఆలోచించుకోండి. ఒకటే ఒకటి, నేను ఎక్కడ ఆమెను కాదు, మీ ఇంటి బిడ్డని, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డని, పక్కనే చండూరు మండలి ఇడుకుడాల బిడ్డని, మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డని. ఇక్కడ మీకు అభివృద్ధి జరిగింది, మీరందరూ కనీసం ఇండ్లల్లో ఉంటుండ్రు అంటే ఆ ఇండ్లు కూడా ఇంద్రమ్మ పథకం కింద పేద బడుగు బలహీన వర్గాల కోసం తీసుకొచ్చింది. ఈరోజు కృష్ణా జలాలు మీరు దాగుతున్నారు, ఫ్లోరైడ్ సమస్యల నుంచి మన పిల్లలన్నా బాగుపడుతుందంటే ఆ నీళ్లు తెచ్చింది ఆ నాయకుడే. ఈరోజు ఆయన బిడ్డగా ఇక్కడ అభివృద్ధికి ఆయన చేతులు పట్టుకొని నడక నేర్చినట్టు రాజకీయం నేర్చుకొని మీ ప్రతి గ్రామానికి తిరిగి మీ దగ్గర ఉన్న సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల మీద పరిష్కారం కోసం పోరాడిన దాన్ని ఇక ముందు కూడా మన ఇల్లు మన మునుగోడు నా కుటుంబ సభ్యులు మీరందరని, మీ అందరూ మీ అందరి బాగు కోరాలనని, మీ అందరూ మంచిగా ఉండాలి, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలన్న కోరికతో మీ ముందుకు మీ బిడ్డ వస్తుంది. మీ బిడ్డను ఒక్కసారి మీరు కాపాడుకోండి, ఓటేసి గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపండి. నేను అసెంబ్లీకి పోయి మన ప్రాంతం కొరకు పోరాటం చేసి మన ప్రాంతంలో ఏ అభివృద్ధి అయితే ఆగిపోయిందో ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి చేస్తానని చెప్పి మీ బిడ్డగా మీ అందరినీ నా కడుపులో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇస్తూ మీ అందరి అమూల్యమైన ఓటు 3వ తారీఖు జరిగే ఎన్నికల్లో చేయి గుర్తు మీద వేసి నన్ను గెలిపించాలని చెప్పి కోరుతున్నాను.